వేములవాడ విలీన గ్రామమైన తిప్పాపురం రాజు జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు దేశానికి చేశారని, కంప్యూటర్ వ్యవస్థ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కును కల్పించింది రాజీవ్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి చిలక రమేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు తోటల హరి, బొజ్జ భారతి, ఎర్ర మాగయ్య, వస్తాది కృష్ణ, తంగెల గణేష్, దాడి మల్లేశం, గెంటెల ప్రకాష్, రాగిరి నాగరాజు, పల్లపు రాజేందర్, తిరుపతి ఎస్కే సాబీర్, దేవేంద్ర, మర్రి పెళ్లిరాజు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశంలో అగ్రగామిగా దూసుకు వెళ్ళాలని చెప్పని ఆనాడే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తీసుకొచ్చినటువంటి ఓ యువ నాయకుడిగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఆలోచన విధానానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొని రావడానికి కోసం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపవలసింది సందర్భంగా కోరుతూ, రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అందరికీ నమస్కారాలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని 77వ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో వారికి పూలమాలలేసి ఘనంగా వారి జయంతి జరుపుకోవడం జరిగింది. ఇలా 22 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదించి యువత దేశానికి అవసరమని ఇలా 18 సంవత్సరాలకే ఓటకు కల్పించిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది. అలాగే విదేశాలలో చదివి టెక్నాలజీ కంప్యూటర్ యుగం మా భారతదేశంలో ఉండాలని ఇలా భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది. భారతదేశ ప్రౌలు పౌరులు కూడా ముందండి, వారి అడుగుజాడలో నడవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మనవి చేయచ్చు.